శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/4/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ ఫలితాలు కనబడుతున్నాయి. అష్టమచంద్ర దోషం ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బుల విషయంలోనూ ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది కలగవచ్చును. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి, చాలా జాగ్రత్త. ఫ్లాట్ల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడి ప్రమాదం తెచ్చుకోకండి. అంటే గర్భిణీ స్త్రీలకు కూడా చెప్తున్న ఈ విషయాన్ని. మద్యపాన సేవనం పురుషులకి, స్త్రీలకి కూడా చెప్పబడుతోంది. ధూమపానం గురించి చెప్పబడుతోంది. ధూమపానం విషయంలో అయితే మీకు స్త్రీ పురుషులు ఎటువంటి తేడా లేకుండా సమాన స్థాయిలో ఉన్నారు. ప్రతి చోట కూడా మంచిగా ధూమపాన సేవన చేస్తూ మంచి బ్రహ్మాండ రోడ్డు మీద కనబడుతున్నారు. సరే, అది స్త్రీ స్వేచ్ఛా స్వతంత్రత అనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతం మాత్రం గర్భిణీ స్త్రీలు మద్యపాన సేవన చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే పురుషులకు కూడా మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. సినిమా ప్రపంచంలో ముఖ్యంగా దర్శకుల వల్ల నిర్మాతలు మోసపోయే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అవమానాలు. అనవసరమైన వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా తీవ్ర ఇబ్బందులు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఒకళ్ళకి నష్టం ఉందంటే ఆయా వృత్తులలో అందరికీ కూడా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. వారి వారి రంగాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త ఉండండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా హామీ ఇవ్వకూడదు, సంతకాలు పెట్టకూడదు. చెక్స్ లాంటివి కూడా ఇవాళ ఇచ్చే ప్రయత్నం చేయకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతన్నలు కూడా మోసపోతారు. నకిలీ విత్తనాలు బిడద కానీ లేదా అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతుంది, జాగ్రత్త. పళ్ళ తోటలు, పూలు లాంటి వ్యాపారం చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ నష్టం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు ఇబ్బంది కలిగే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బంది. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:50 నుంచి 9:41 మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 3:52 నుంచి 4:34 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ సమయంలో 6 అంకెలు అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభయోగము, ఆనందకరము, లక్ష్మీప్రదము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిప్రిలు ఒకటే అవకాశం, శుభవార్తాశ్రవణం, అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం, విడిపోదామనుకునే దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం. కళాకారుల క్రీడగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి మెడికల్ గురి మేనేజ్మెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరు బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సంతాన యోగం, వివాహ యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి బాగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ రంగంలో అనుకూలత, అంటే రాజకీయ రంగంలో విశేషమైనటువంటి శుభలాభాలు పొందుకోవడం, నియోజకవర్గాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంది. గెలుపు దిశగా మీ ప్రయాణం కొనసాగే అవకాశాలు, రాబోయే ఎన్నికల్లో మంచి లాభాలు పొందు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, డోర్, పచ్చికారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరు లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఆత్మీయులతో కలిగి ఆనందాన్ని కలిగిస్తోంది. రోగనాశం, రుణమోచన బాకరం పెడుతోంది. లాట్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగొచ్చే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభం. నర్సరీ తోటలు, పూజ ఆధారపడి అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, ఆర్థిక లాభం, శుభవార్త వినడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయాన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కొత్త కాంట్రాక్ట్ లభించడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యార్థిని, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. అంటే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో రాజకీయ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆర్ద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవచ్చును. ఆర్థిక విశేషాలు, ముఖ్యంగా గృహోపకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం బలం కనబడుతోంది. ఇరవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. పడకూడని పదార్థాలు తినకండి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికా కలిగించే అవకాశం ఎక్కువగా. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అలాగే లేనిపోని వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలని జాగ్రత్త. విద్యార్థులు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అందే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కళాకారులు క్రీడాకారులకి మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. కాస్త అనవసర వ్యక్తులకి దూరంగా ఉండి మాట్లాడే ప్రయత్నించండి. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. మాస్క్ ధరించండి, అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లాటరీ వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం, బద్ధకం వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మీకు నష్టాన్ని, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతోంది, జాగ్రత్త. సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టాలుగా చెప్పబడుతోంది. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నిరాదరణ, ఆరోపణలు, అవమానాలు, ఆర్థిక నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాష్ట్ర యువంతా కూడా చేనేత, వస్త్ర దర్జి పనిచేసే వారు, పెట్రోలియం, బేకరీ పదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనేక నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఈశ్వర అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 8:16 నుంచి 9:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణవిమోచనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు లాభాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఆర్థిక లాభాలు కూడా బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగం, మంచి ఐశ్వర్యం, ఆనందాది శుభయోగాలు, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. శారీరక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని పొందుకుంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. చాలా మంచి ఆలోచన విధానం, ఏ పనైనా సులువుగా చేయగలిగే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యురంగ వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంత కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపార ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందయోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరణం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులనాశి వారి ఫలితాలు విధంగా ఉంది. వాక్స్థానం శుభయోగం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం. ఎక్కడ ఏ మాట మాట్లాడాలనో అలా మాట్లాడి మీ కార్యాన్ని పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపర్ స్టోర్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి లాభాలు, నర్సరీ దొడ్డలు, పూజ ఆదర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, నూతన వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించే శుభయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయులతో అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, రోగనాశనం, రుణవిమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తులు కూడా జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఏదైనా అనుకూలం ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదానికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపర్ స్టోర్లు కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ప్రతి చోట కూడా గౌరవాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అంటే వీరికి ఒక్క మాటలో చెప్పవచ్చు, దుర్భేద్యమైనటువంటి విజయం. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి స్థైర్య ధైర్య సాహసాలతో ఈ రోజంతా కూడా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, ప్రైవేట్ ప్రభుత్వ సెక్టర్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ఈవెంట్ మేము వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ సమృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేము వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లు కూడా మంచి లాభాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలంతోనే శుభపరిణామాలు కనబడుతున్నాయి. వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందమైన జీవనం, ప్రచోట కూడా ఉత్తమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఐఎల్స్, జీఆర్ఈ, టోఫెన్ అనే పరీక్షల్లో విజయం ఖాయం. ప్రాంగణ నియామకాలు ఉంటే తప్పకుండా అందులో మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలమైన పరిణామాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా మీరు చేసినటువంటి బిజినెస్ చాలా మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగించబోతుంది. తప్పకుండా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపర్ స్టోర్లో, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం,
బంధుమిత్రులతో సమాగమం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగర్, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మిక ఆర్థిక శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు కనబడుతున్నాయి. వీరికి 3 అంకెల దృష్టి అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఆరోగ్యం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నూతన గృహయోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, వివాహాది నిశ్చితాంబులాదుల్లో లాభం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకు మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లవ లాభం, ఎల్ఐసీ మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్ అభివృద్ధి, వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభస్త్రలాభం, వజ్రాభరణ ప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వస్త్రలాభము, వస్తులాభం, బంగారం లేదా వెండి వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం బలంగా కనబడుతోంది. రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల, కళాకారుల క్రీడకులకి విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. ఈవెంట్ వరకు బోర్బాల్తో వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగరం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు తప్పకుండా. మీరు దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 20 మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టి అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, ముఖ్యంగా ఉద్యోగ సంబంధ విషయాల్లో చాలా మంచి అనుకూలత, ప్రాంగ నియామకాలు కానీ లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థులకు విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో అనుకూలత, వివాదాల కంటే దూరంగా ఉండే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, ధనము, ఆనందము, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, వాచాతుర్యం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందిన అవకాశం, నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గౌరవించగలిగే అవకాశం కనబడుతుంది. అటువంటి మంచి మార్పుని పొందుకోగలిగే అవకాశం ఈ రాశి వారి సొంతంగా చెప్పవచ్చును. కళాకారుల క్రీడాకారులకి తొందరపాటుతన చర్యగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నాట్య సంబంధమైనటువంటి వాటిలో పాలు పంచుకోవడం వల్ల మిమ్మల్ని మీరు అవమానం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాట్య కళాకారులు అలా సంగీత కళాకారులు కూడా తప్పకుండా ఏదైనా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ పేరు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం. రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగరం, టైల్స్, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీడియా రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన యోగ్యత, వైవాహిక జీవన ఆనందం, వివాహం కాని వారికి వివాహ శుభ సూచనలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభం. ఆర్థిక విషయాల విసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అదృష్ట యోగం, బంధువులతో, మిత్రులతో ఆనందకరమైనటువంటి శుభయోగాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగరం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర. రోగనాశనం, రుణ విమోచనం ఇరవై మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టి అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు.